ఇంత ఎర్లీ స్టేజ్లో ఒక వ్యాక్సినేషన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ తయారయ్యినట్టయితే, అంటే పబ్లిక్ మీద ఎక్స్పెరిమెంటు చేసిన తర్వాత ప్రవేశపెట్టినప్పటికి కూడా ఎవరో చెప్పినట్టుగా, ఏదో ఒక సంస్థ చెప్పింది అన్నారు కదా, అంటే ఇంత తొందరగా చేసినట్టయితే అది తొందరపాటు చర్య అవుతుందేమో, కనీసం 6 మంత్స్ 9 మంత్స్ అన్నారు. ఒక డ్రగ్ అంటే ఒక రిజల్ట్ ఇవ్వడానికి అంత టైం ఎందుకండి? మెడిసిన్ అనేది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత హ్యూమన్ బాడీ మీద అంత టైం ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మన ప్రాబ్లం ఇయర్ అట్ ది 11th అవర్ నౌ. ఏమవుతా రేపు ఏమవుతామో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు మనం పూర్తిగా ఇవన్నీ ఈ టైం టేకన్ అయినట్టయితే, చర్యలు అయినట్టయితే కొంత జన నష్టం జరుగుతుంది కదా, ప్రాణ నష్టం జరుగుతుంది కదా, ఆందోళన పెరుగుతుంది కదా, కొంతమంది ఈ వ్యాధిని తలుచుకుంటూ సైకలాజికల్గా కూడా చచ్చిపోతున్నారన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో సత్వర చర్య ఏదై ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడే చర్య ఏమిటి, అది ఎంత దగ్గరలో ఉంది, ప్రజలకు కావాల్సింది అదే కదా. మీరు అడిగిన మంచి ప్రశ్న అండి, మీరు అడిగినది చాలా మంచి ప్రశ్న. ఎలా అంటే త్వరగా చేస్తే ఏంటి, దీన్ని ఇవ్వాల్సిన సమయం ఇచ్చి చేస్తే ఏంటి? ఎందుకంటే ఒక ఏదైనా ఒక ఎనీథింగ్ అండి, మనం ఒంట్లోకి తీసుకున్న ప్రతి వస్తువుకి దాని యొక్క ఫలితం అంటూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మన ఆకలిని తీరుస్తుంది, అదేవిధంగా న్యూట్రిషన్ వస్తుంది, అదేవిధంగా నీళ్లు కూడా ఎక్కువ తీసుకోకూడదు, దాని యొక్క ఫలితం వేరే ఉంటుంది. అట్లాగే మరి మనం రోజు వాడే ఆహారం కానీ నీళ్లు కానీ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా దాని యొక్క ఫలితం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఒక కొత్త మందుని ఇచ్చినప్పుడు బాడీ యొక్క బాడీ ఎలా దానికి ప్రతిస్పందన ఉంటుంది, మన శరీరం యొక్క ప్రతిస్పందన ఆ డ్రగ్ వైపు ఎలా ఉంది, ఆ డ్రగ్ మన శరీరం మీద ఎలా ఉంటుంది, తర్వాత అది ఎంతవరకు మనం తగ్గిస్తుంది, ఇవన్నీ కూడాను ఒక మానిటర్ చేయాలండి. దీనికి ఒక మెథడాలజీ ఉంటుంది. ఈ మెథడాలజీ ప్రకారం ఈ కరోనా వైరస్ని తగ్గించిందా లేదా, తగ్గిస్తే ఎన్ని రోజులు తగ్గించింది, ఎంతమంది సబ్జెక్ట్, అంటే ఇప్పుడు మనం ఈ క్లినికల్ ట్రయల్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ 5 గురు 10 మంది 15 మంది 20 మంది 100 మంది 250 మంది 300 మంది ఎంతమంది మీద క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో విధంగా ఈ ట్రయల్స్లో కూడానండి ఒక సెట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఇక్కడ మనుషులు, ఒక 10 మందిని తీసుకున్న ఉదాహరణకు 10 మంది వ్యక్తులను తీసుకుంటే 10 మంది వ్యక్తులకి ఈ వ్యాక్సిన్ ఇస్తారండి. ఇంకొకటి ఏంటంటే ఎటువంటి హానికరం లేనటువంటి ఇంకొక వ్యాక్సిన్ ఒక 10 మందికి ఇస్తారండి. ఈ పది మందికి అసలు ఏ డ్రగ్ ఇవ్వని 10 మందికి ఏ విధంగా కరోనా తగ్గింది, ఈ డ్రగ్ ఈ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి 10 మందికి ఏ విధంగా తగ్గింది, ఈ సబ్జెక్టులను రెండు తీసుకొని కంపేర్ చేస్తారండి, దానికి కంపారిటివ్ స్టడీ అంటారు. అట్లాగే విధంగా 20 మంది 30 మంది 40 మంది స్టడీ, అంటే ఒకే ఇంజెక్షన్ ఒకే రకంగా ఉంటుందండి. ఒకటి దీంట్లో సింగిల్ బ్లైండ్ స్టడీ అని, డబుల్ బ్లైండ్ స్టడీ అని ఉంటుంది. సింగిల్ బ్లైండ్ అంటే ఏంటంటే డాక్టర్కి మెడిసిన్ ఇచ్చేది తెలుసు పేషెంట్కు, అదేవిధంగా దాన్ని సింగిల్ బ్లైండ్ అంటే పేషెంట్కి తెలియదు ఏముంది ఇస్తున్నాము రెండు గ్రూపుల్లో, అదేవిధంగా డాక్టర్కి పేషెంట్కి కూడా తెలియకుండా సైంటిస్టులే ఇచ్చేస్తారండి, దాన్ని డబుల్ బ్లైండ్ స్టడీ అంటారు. రెండు ఒకే రకంగా ఉంటాయి, ఓరల్ కానీ ఇంజెక్షన్ కానీ వ్యాక్సిన్ కానీ. సో ఈ ముందు ఇచ్చిన వాళ్ళ గ్రూప్కి ఇవ్వని గ్రూప్కి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు, తర్వాత ఈ ఏమి ఇవ్వని వాళ్ళకి ఏ విధంగా ఫలితాలను ఇస్తుంది, సత్ఫలితాలు, అట్లాగే ప్రాబ్లమ్స్, సమస్య, ఈ ముందు ఇచ్చిన వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి ఏ విధంగా సత్ఫలితం ఉంది, ఏ విధంగా దుష్పరిణామం ఉంది, ఇవి రెండు మెజర్మెంట్ చేస్తారండి. దీని వయోపరిమితి ఏముంటుందండి, అంటే ఈ ఏజ్ వాళ్ళకి ఇట్లాంటి ప్రభావం చూపిస్తుంది, నడు వయసు వారికి ఇట్లాంటి ప్రభావం చూపిస్తుంది, ఎబో 60 అయితే ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అట్లాంటిది ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా దాంట్లో మెథడాలజీలో కూడా ఉంటుందండి. ఏజ్, ఏ పేషెంట్ ఏజ్ ఎంత, ఏంటి, అంతకుముందు ఎయిల్మెంట్స్ అంటే వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఆ ఇచ్చిన పేషెంట్ ఏ వ్యాధులు ఉన్నాయి, ఏ మందులు అంతకుముందు వాడుతున్నారు, ఇప్పుడేం వాడుతున్నారు, ప్రతిదీ దాంట్లో విపులంగా ఉంటుందండి స్టడీ అంతే. అందుకనే చాలామంది వైరాలజిస్టులు చెప్పేది ఏంటంటే దీన్ని ఎక్కువ సమయం తీసుకొని ప్రజాబాహుళ్యం తీసుకొస్తే మంచిది అనేది సలహా దానివల్లేనమాట. అంటే ఈలోగా ప్రజాజన జీవితాల్ని మనం కాపాడలేకపోతున్నాం కదా, ఇప్పుడు ఎక్కువ సమయం అవుతున్న కొద్దీ మీకు ఆర్థికంగా పతనం అయిపోతున్నారు, నష్టపడిపోతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, దీని మీద ఏమో ఆర్థిక భారం బాగా పడుతుందన్నమాట. ఈరోజు ఒక హాస్పిటల్లో ఉండి ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే 10 నుంచి 15 లక్షల రూపాయలు వ్యయం అంటున్నారు. దీనివల్ల ఏమవుతున్నారంటే ఆల్మోస్ట్ ఆల్ కొంతమంది ప్రాణాల మీద ఆశ వదిలేసి
ఈ 15 లక్షల బదులుగా ఈ ముసలి ప్రాణం పోతే ఉందని చెప్పి అనుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. సో ఇన్స్టెంట్ రిలీఫ్ ఏమైనా లేదా? సరే, మీ స్టడీలు మీరు చేయండి, మీ ప్రయోగాలు మీరు చేయండి, ఇన్స్టెంట్ భయపడవలసిన అవసరం లేదు, ఈ డ్రగ్స్ తీసుకోండి, కొన్నాళ్ళ పాటు మీరు బతుకుతారు అనేది వైద్య రంగంలో ఏమైనా లేదా? మంచి ప్రశ్న. ఎందుకంటే సార్, ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగాను, మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రశ్న ప్రజలలో ఉన్నటువంటి సమస్యను మీరు ఇవాళ సంధించడం జరిగింది. అయితే దీనికి ఏంటంటే, ముఖ్యంగా వైరస్, ఇదే వైరస్ కదండి, ఏ వైరస్? మన భూమి పుట్టిన దగ్గర నుంచి, మనిషి పుట్టుకతల నుంచి కూడా వైరస్, బ్యాక్టీరియా రెండు ఉన్నాయండి, ఫంగస్. ఈ వైరస్ యాక్చువల్గా కొన్ని సంవత్సరాల వరకు అసలు వైరస్కు ముందే లేదు. అది కూడా 1900 అంటే 19వ శతాబ్దంలో యాంటీబయాటిక్, 1940 ఆ ప్రాంతంలో యాంటీబయాటిక్ పెనిసిలిన్ ద్వారా యాంటీ బ్యాక్టీరియల్ కనుక్కున్నారు. తర్వాత యాంటీవైరస్ చాలా రోజులు అసలు లేదండి. అసలు యాంటీవైరస్కి ముందు ఏంటంటే మన శరీరమే. మన శరీరంలో ఏదైతే వైరస్ వస్తుందో ఆ వైరస్ మనం కనుక తట్టుకుంటామండి. మన జనరల్గా మెజారిటీ పీపుల్ దాన్ని మన రోగ నిరోధక శక్తి ద్వారా మనం ఎదుర్కొంటాం. వైరల్కి అసలు చాలా రోజుల వరకు మందు లేదండి. ఇప్పటికి కూడా కొన్ని వైరస్లకు మందు లేదండి. అలాంటి వైరసే ఈ కరోనా, COVID-19 అనేది కూడా. ఈ వైరస్కి ముఖ్యంగా ముందు ఏంటంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తి. దాని తర్వాత మందుల రూపంలో మనం ఏం చేయగలుగుతాం. సో దానిలో భాగంగానే మనకు ఫస్ట్ ఈ క్లోరోక్విన్ గ్రూపు, యాంటీ మలేరియల్ టాబ్లెట్స్, హైడ్రోక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ని ప్రపంచవ్యాప్తంగా మనం పంపించగలిగాం. అది వార్తల్లో కూడా మన అందరికీ తెలిసిన విషయమే. ప్రధాన్ మోడీ గారు, ట్రంప్ గారు మనం ఒక రకంగా హెచ్చరించారు, ఒక రకంగా రిక్వెస్ట్ కానీ అడిగారు. మనం హెచ్చరిక కన్నా మన రిక్వెస్ట్, భారతదేశం కూడా మనం ప్రపంచానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన భారతదేశంలో తయారు చేసేటువంటి కంపెనీల యొక్క అందరికి చెప్పి తయారు చేయించి మనం ఇతర దేశ 56 దేశాలకు, మినిమం 56 దేశాలకి, ఆ తర్వాత ఇంకా కొన్ని ఎక్కువ దేశాలకు కూడా మనం పంపించడం జరిగింది. తర్వాత ఎజిత్రోమైసిన్ ఒకటి, ఈ విధంగా ఇది సిమ్టమ్స్ని ఇచ్చేయటం కోసం. అట్లాగే దీంట్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్, అంటే ముఖ్యంగా డ్రగ్స్ గురించి నేను అంత పరిధిలోకి వెళ్ళకూడదు. ఎందుకనంటే నేను నా రంగం అంతా కూడా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగం కాబట్టి, సో అంతవరకే నేను ప్రస్తుతిస్తాను. ఎందుకంటే డ్రగ్స్ నేమ్స్ కానీ అవన్నీ ఎలా వాడాలి ఏంటి అనేది డాక్టర్స్ చెప్పాల్సిన విషయం. నేను ఏ డ్రగ్ అయితే మనకు వస్తుందో ఆ డ్రగ్ని ప్రజాబాహుళ్యం తీసుకునే భాగమే కాబట్టి నేను అంతవరకే మాట్లాడతాను. సో దీంట్లో ఒక మ్యాప్స్ అంటారండి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఆ డ్రగ్ వాడతారు. అదేవిధంగా లేటెస్ట్గా కొన్ని డ్రగ్స్ ఇంజెక్షన్ రూపంలో వచ్చిందండి, రామ్దేశ్వర్ ఇందాక చెప్పినట్లు అది ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. అట్లాగే యాంటీవైరల్ డ్రగ్ ఇంకొకటి ఉంది, అది ఓరల్ ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది. అది డాక్టర్స్ ఎలా వాడాలి ఏంటి అనేది డాక్టర్స్ పర్యవేక్షణలో, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ద్వారానే ఈ మందులు వాడాలి. ఎవరికి వారు వాడుకుంటే చాలా ప్రమాదం. ఏ పేషెంట్కి ఏ విధంగా ఎప్పుడు ఏ ఫేజ్లో ఎలా వాడాలో ఓన్లీ డాక్టర్స్ మాత్రమే చెప్తారు. ఇంజెక్షన్స్ కానివ్వండి, ఓరల్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, చివరికి వ్యాక్సిన్ అయినా కూడాను ఎప్పుడు తీసుకోవాలని డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే మనం తీసుకోవాలి. సో అదృష్టం ఏంటంటే మన భారతదేశంలో రెండు కూడా మంచి కంపెనీల నుంచి, ఒకటి గ్లెన్మార్క్, అదేవిధంగా మనకు ఇక్కడ హెట్రో, హైదరాబాద్ కంపెనీ హెట్రో, వ్యాక్సిన్ అట్లా తీసుకున్నట్లయితే మనకు భారత్ బయోటెక్, తర్వాత ఓరల్ ట్యాబ్లెట్స్ ఇంకొక కంపెనీ కూడా జెనెరా అని ఒక కంపెనీ తయారు చేస్తుందండి, బయోఫోర్ అనేది, ఇంకా వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ కోసం తయారు చేస్తున్నారు. రెండోది ఈ మనకు ఇంకా కొన్ని కంపెనీస్ డీసీజీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాయి. సో ముఖ్యంగా భారతదేశం చాలా కంట్రీస్కి ప్రపంచంలో మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. ఇది మనం వాడుకుంటూ మనం ఎక్స్పోర్ట్ చేయబోతున్నామండి. ముఖ్యంగా భారతదేశం ఈ టైంలో మంచి నేము, ఒక ఫార్మా రంగానికి మంచి నేమ్ వచ్చే సమయం అండి. మన సైంటిస్టులు కానీ ఫార్మా కంపెనీస్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి. ముందు మనమే ప్రపంచానికి ఎక్కువ మందులు ఇవ్వగలుగుతాం. ఇది వరకట్లో చైనా మీద ఉండేదండి. చైనా కన్నా కూడా ఇవాళ చైనా ప్రొడక్ట్స్ని, చైనాని కొంత పక్కన పెట్టడం మనందరికీ తెలిసిందే. ఇవాళ భారతదేశం ముఖ్యంగా ఈ మందులన్నింటినీ ఎక్కువగా సప్లై చేయగలుగుతున్నందుకు మనందరం సంతోషపడాల్సిన విషయం.